हेलो गाइस वेलकम टू माय चैनल मन वीडियो लो पोली पाडमी रोजु पूजा एला चेयालो चूपिंचालनुकुंटुन्नानु अलागे इंट्लो दीपालु एला वदलाली अलागे एन्नि वत्तुलतो वदलालनि कूडा चेप्पालनुकुंटुन्नानु अंटे 31 वत्तुल 33 वत्तुल लेदा 35 वत्तुल अने संदेहालन्नी ई वीडियोलो क्लियर गा चेप्पालनुकुंटुन्नानु अंतकंटे मुंदु फस्ट टाइम कनुक मा चैनल नि वाच चेस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेंडी लाइक चेंडी शेयर चेंडी पक्कन उन्ना बेल आइकॉन कूडा क्लिक चेंडी मार्गशिर शुद्ध पाड्यमी पोली पाड्यमी अनि कूडा अंटारु कार्तिक मासं मोत्तं दीपाराधन चेयडं मनकि एंत फलितान्नि इस्तुंदो ई पोली पाड्यमी रोजु दीपं पेट्टुकोवडं कूडा अंते फलितान्नि इस्तुंदंडि एवरैते ई कार्तिक मासंलो प्रति रोजु दीपालु पेट्टलेदो ई ओक पोली पाड्यमी रोजु तुलसिकोट मुंदु गानि लेदा नीटलो दीपालु वदलेना आ नेल रोजुलु दीपाराधन चेस्ते एंत पुण्य वस्तुंदो अंते पुण्य वस्तुंदनि शास्त्रं चेप्तुंदंडि अंदुकोसमे पोली पाड्यमि रोजु उदयाने लेचि तलस्नानं चेयालि नदी स्नानं चेस्ते इंका मंचिदंडि तरुवात पूजा मंदिरानि तुलसिकोटनि शुभ्रं चेसुकोवालि तरुवात बियं पिंडितो ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తరువాత నైవేద్యంగా వడపప్పు చలివిడిని నైవేద్యంగా సమర్పించాలి పూజా మందిరంలో దీపారాధన చేసుకున్న తరువాత విఘ్నేశ్వరుని ధ్యానించాలి స్వామి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని కోరుకోవాలి ఈ రోజు మనం పూజ చేస్తుంది పోలమ్మ తల్లి అంటే ఆ గౌరీదేవికి పూజ చేస్తున్నాం కాబట్టి ముందుగా పసుపు కుంకుమ అక్షింతలు పూలతో అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి చలివిడి వడపప్పు ఇంకేవైనా పళ్ళని నైవేద్యంగా నివేదించాలి తర్వాత తాంబూలమ్మ సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి గౌరీ పూజ పూర్తయిన తర్వాత దీపాలను నీటిలో వదలాలి మీరు ఎక్కడైతే దీపాలను వదలాలనుకుంటున్నారో అక్కడ ముందు పసుపు రాసి పద్మ ముగ్గు వేసుకోవాలి నేను ఒత్తులు వదలడానికి ఇలా ఒక బేషన్ తీసుకుంటున్నాను ఆ బేషన్లో నీటిని తీసుకొని ఆ నీళ్ళని గంగా జలంగా భావించాలి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఈ బేషన్ను తులసికోట ముందు గాని లేదా నక్షత్రాలు కనబడే చోట గాని పెట్టుకోవాలి దీపం వెలిగించడానికి అరటి డొప్ప గాని లేదా ఇలా కొబ్బరి చిప్పను తీసుకొని ఇలా వెలిగించుకోవాలి చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే 31 వత్తుల 33 వత్తుల లేదా 35 వత్తుల అని 31 వత్తులు ఎవరు వెలిగిస్తారంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఎవరో వాళ్ళు వెలిగిస్తారండి తరువాత ఇంకొంతమంది 33 వత్తులు వెలిగిస్తారండి అది ఎందుకంటే 31 వత్తులు మనం నెల రోజులు దీపారాధనకి సమానమైతే మిగతా రెండు వత్తులు అనేవి ఈ గంగాదేవికి మనం దీపారాధన చేసినట్టు భావించి మొత్తం 33 వత్తుల్ని వెలిగిస్తారు మరికొంతమంది 35 వత్తుల దీపారాధన చేస్తారు ఎందుకంటే 31 వత్తులు మనం నెలంతా దీపారాధన చేసినట్టైతే ఇంకొక రెండు వత్తులు అనేవి మనం గంగాదేవికి దీపారాధన చేసినట్టు ఇంకొక రెండు వత్తులనేవి వినాయకుడికి దీపారాధన చేసినట్టు దీపారాధన పూర్తయిన తర్వాత నీటిని ఇలా ముందుకి మూడు సార్లు తోయాలి తర్వాత నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా తెల్లవారుజామున నది దగ్గర అలా చేస్తే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో